ఉచిత ఉచిత ఐవీఎఫ్ కన్సల్టేషన్ అల్ట్రాసౌండ్ స్కాన్ నైన్ నైన్ అంటే అంటే నమస్తే వెల్కమ్ టు మైక్ టీవీ మార్నింగ్ షో తెలుగు దినపత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఏమిటో చూద్దాం ముందుగా ఆంధ్రజ్యోతిలో ఇయర్ ప్యానెల్లో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా చిన్నారెడ్డి ఉత్తర్వులు జారీ వనపర్తి నియోజకవర్గానికి రెండోసారి పదవి అనే వార్త ఆంధ్రజ్యోతి ఇయర్ ప్యానెల్లో ఇచ్చిందిగా బీఆర్ఎస్ ఉంటేనే అని కొత్త పలుకు పేరుతో ఆర్కే రాసిన సంపాదికానికి సంబంధించిన ఒక వార్తను కూడా మొదటి పేజీలో ఇచ్చిందిగా ధరణి దరఖాస్తులకు మోక్షం అనే వార్త మొదటి పేజీలో బాగా హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి పత్రిక మార్చిలో తహసీల్దార్ ఆఫీసులో హెల్ప్ డెస్క్లు రెండు పాయింట్ నాలుగు ఐదు లక్షలకు పైగా పెండింగ్ దరఖాస్తుల పరిశీలన అప్రూవ్ రిజెక్ట్ చేసిన రిపోర్టులు తప్పనిసరి ధరణి కమిటీ సూచనతో పరిష్కారానికి మార్గాలు తుది నివేదిక ప్రకారం చట్ట సవరణ లేదా కొత్త చట్టం ధరణి నిర్వహిస్తున్న ఏజెన్సీపై సమగ్ర విచారణ సమీక్షలో ముఖ్యమంత్రి హేమంత్ రెడ్డి ఆదేశాలు అనే అంశాన్ని కూడా ఇందులో మెన్షన్ చేసింది పాటుగా ఎలాంటి వివాదాలు చిక్కులు లేకుండా భూ రికార్డులు నిర్వహించాలి అందుకు అవసరమైన పరిష్కారాలను అన్వేషించాలి ప్రభుత్వం తీసుకునే తదుపరి నిర్ణయాలతో ఇప్పుడున్న లోపాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు కొత్త సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడాలి ప్రస్తుతం పెండింగ్లో ఉన్న దరఖాస్తులో సాధ్యమైన వాటిని వెంటనే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలి ధరణి కమిటీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు ఇచ్చిన ఆదేశాలకు సంబంధించిన అంశాన్ని కూడా ఇందులో మెన్షన్ చేసింది ఆంధ్రజ్యోతి దినపత్రిక ఇక మూడు వందల పదిహేడు నలభై ఆరు జీవోలపై మంత్రివర్గ ఉపసంఘం అనే వార్త మొదటి పేజీలో ఉన్నది ధాన్యం టెండరు రేటు రెండు వేల ఒక వంద పదకొండు గతం కంటే క్వింటాలకు మూడు వందల డెబ్బై చొప్పున అధికం అనే వార్త కూడా ఇందులో ఉన్నది మరో వార్తగా ట్రిపుల్ ఆర్ చకచక ప్రత్యేక చూ చూపుతున్న రాష్ట్ర ప్రభుత్వం అనే వార్త మొదటి పేజీలో ఉన్నది ధాన్యం నిల్వకు ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల కోట్లు ప్రపంచంలోనేది పెద్ద పథకం ఢిల్లీ నుంచి ప్రారంభించిన ప్రధాని మోదీ వచ్చే ఐదేళ్ళు సహకార రంగంలో ఏడు వందల లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం సృష్టి అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది ఆంధ్రజ్యోతిలో ఇక ఏపీలో జనసేనకు ఇరవై నాలుగు అసెంబ్లీ మూడు ఎంపీ అనే వార్త మొదటి పేజీలో ఇచ్చింది ఆంధ్రజ్యోతి దినపత్రిక హైదరాబాద్ ఎడిషన్లో ఐదు వందలకే వంట గ్యాస్ పథకానికి ఎనభై కోట్లు విడుదల ఉత్తర్వులు దాడి చేసిన రాష్ట్ర ప్రభుత్వం అనే వార్త ఉన్నది జాతర జబర్దస్త్ మేడారానికి కోటిన్నర మంది భక్తులు అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది ఇందులో ఒక అంశాన్ని హైలైట్ చేశారు ఎనిమిది లక్షల గొర్రెలు మేకలు నాలుగు లక్షల కోళ్ళు అని మాంసానికి ఐదు వందల కోట్లు పెట్టిన భక్తులు అని నాలుగు పాయింట్ పన్నెండు కోట్ల మేర మద్యం విక్రయాలు అనే వార్త ఉన్నది ఇక బెల్లం కొబ్బరికాయలు చీరలు అంతా కలిపి వెయ్యి కోట్ల బిజినెస్ అనే అదనపు వివరాలను కూడా మొదటి పేజీలో ఇచ్చింది ఆంధ్రజ్యోతిగా యూసీసీపై అసో ముందడుగు ముస్లిం వివాహ విడాకుల నమోదు చట్టం రద్దు కేబినెట్ ఆమోదం ముద్ర అసెంబ్లీ సమస్యల బిల్లుకు అవకాశం ప్రభుత్వ నిర్ణయంపై విపక్షాల ఆగ్రహం అనే వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది ఆంధ్రజ్యోతి దినపత్రిక ఇక సాక్షిలో అమ్మల వనప్రవేశం అనే వార్త ఏర్ ప్యానల్లో ఉన్నది వీటితో పాటుగా ఐదెకరాల పది ఎకరాల రైతు భరోసాకు సీలింగ్ అనే అంశం పైన సంబంధించిన వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది సాక్షి మల్కాజ్గిరి బరిలో ఈటనే క్వశ్చన్ మార్క్తో ఒక వార్తలు ఇచ్చింది ఎనిమిది ఎంపీ సీట్లలో అభ్యర్థిత్వాలపై ఏకాభిప్రాయం అనే అంశం కూడా ఇందులో మెన్షన్ చేసిందిగా ధరణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించండి అని ముఖ్యమంత్రి రివ్యూకి సంబంధించిన వార్త కూడా మొదటి పేజీలో సాక్షి ఇచ్చిందిగా చౌక చౌకబేరమని జనసేన చంద్రబాబు డీల్ కేవలం ఇరవై నాలుగు అసెంబ్లీ మూడు పార్లమెంట్ స్థానాలు నిరాశ నిస్పృహల్లో జన సైనికులు అని ఏపీకి సంబంధించిన వార్త కూడా సాక్షి మొదటి పేజీలో హైలైట్ చేసింది ఇక ఈనాడు దినపత్రికలో ఇయర్ ప్యానెల్లో కాంగ్రెస్లోకి నేతల వలస వచ్చే ఈనాడు ఇంత ప్రయారిటీ సాధారణంగా ఇయర్ ప్యానెల్లో వార్తలు ఇవ్వడం చాలా అరుదుగా ఉంటుంది వాళ్ళు ఇచ్చింది అది సీఎం రేవంత్ను కలిసిన రంగారెడ్డి జేడిపి చైర్పర్సన్ అనితారెడ్డి ఇరవై ఏడున ప్రియాంక సభలో పార్టీలోకి నేడు అస్తంగూటికి జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత అనే అంశాన్ని కూడా ఈనాడు పత్రిక ఇయర్ ప్యానెల్లో హైలైట్ చేసిందిగా దూకుడుగా తొలి అడుగు ఏపీలో తొంభై తొమ్మిది స్థానాలకు తేదేపా జనసేన అభ్యర్థుల ఖరారు అనే వార్త మొదటి పేదలో ఇచ్చింది ఈనాడు కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నామనే మరొక వార్తను కూడా కూటమిభ్యర్థులు పూర్వపరాలంటూ ఏపీకి సంబంధించిన అంశాన్ని హైదరాబాద్ ఎడిషన్లో టాప్ ప్రయారిటీ వార్తగా ఇచ్చింది ఈనాడు పత్రిక వీటితో పాటుగా ఐదు వందల అమృత్ భారత్ స్టేషన్లకు ప్రధాని శంకుస్థాపన రేపు అని సంబంధించిన ఒక వార్త కూడా ఉన్నదిగా తహసీల్దార్ కార్యాలయాల్లోనే ధరణి సమస్యల పరిష్కారం మార్చి ఒకటి మొదటి వారం నుంచే అమలు పోర్టల్ నిర్వహిస్తున్న ఏజెన్సీపై సమగ్ర విచారణ రెవెన్యూ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది ఇక జీవో నెంబర్ మూడు వందల పదిహేడుపై మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్గా రాజనరసింహ సభ్యులుగా మంత్రులు శ్రీధర్బాబు పొన్నం ప్రభాకర్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నివేదిక ఇవ్వనున్న కమిటీ అనే వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది ఈనాడు ఇక వీటితో పాటుగా కాళేశ్వరం పునరుద్ధరణ వరద వచ్చేలోగా సాధ్యమేనా అని ఒక క్వశ్చన్ మార్క్తో కూడిన కథనాన్ని ఇచ్చింది ఈనాడు పత్రిక మొదటి పేజీలో ఇక నమస్తే తెలంగాణలో బ్లడ్ క్యాన్సర్కి కొత్త ఔషధం అనే ఒక వార్త మొదటి పేజీలో ఉన్నది వీ దీంట్లో వీరికి దీనికి సంబంధించిన కొన్ని వివరాలు కూడా ఇచ్చింది ఇకా స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధనని రస్ ఫర్టెడ్తో సత్ఫలితాలు అనే అంశాన్ని కూడా అందులో ఇచ్చింది ఇక టూ వీలర్ ఉందా ఇందిరమ్మ ఇల్లు రానట్టే అనే వార్త మొదటి పేజీలో ఇచ్చింది నమస్తే తెలంగాణ ఇందులో మరికొన్ని వివరాలు ఇచ్చింది ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ వంటివి ఉన్నా సరే గతంలో లబ్ధి పొందిన వారికి కూడా నో ఛాన్స్ గుహలక్ష్మి పథకానికి సర్కార్ కాంగ్రెస్ కొరీలు త్రీ సిక్స్టీ డిగ్రీల కొనలు దరఖాస్తుల పరిశీలన అనే వార్త ఇందులో ఉన్నది ఇక ఎటు చూసినా ఎండిన చెరువులే కాంగ్రెస్ తెచ్చిన కరువను కథనాన్ని మొదటి పేజీలో ఇచ్చింది నమస్తే తెలంగాణ ఇక సర్కారు ధాన్యం దర్జాగా మాయం అనే వార్త ఉన్నది జనదేవతల వనప్రవేశం అనే వార్త కొత్త నేర న్యాయ చట్టాలు జూలై ఒకటి నుంచి అమలు అనే వార్త కూడా ఉన్నది ఇక హామీలపై అడిగే హక్కు ఉన్నది ఆయన వార్త కూడా ఉన్నది ఇందులో కోర్టు నిర్ణయం అనంతరం అమలు చేస్తామని ఎలక్షన్ కమిషన్ చెప్పిన అంశం కూడా ఉన్నదిగా ప్రణాళిక సంఘం అధ్యక్షుడిగా ఉపాధ్యక్షుడిగా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా చిన్నారెడ్డి అనే వార్తను కూడా నమస్తే తెలంగాణ మొదటి పేజీలో హైలైట్ చేసింది తెలుగు దినపత్రికలు ప్రాధాన్యత ఇచ్చిన వార్త అంశాల సమాహారం ఇది